సార్, కొన్నిసార్లు పేషెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు, దెబ్బ తాకినప్పుడు, సో ఈ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫోర్ పార్ట్ అలాగా ఫ్రాక్చర్ అవుతుంది కదా సార్, అప్పుడు కూడా రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ ఫ్రాక్చర్స్ అయిన వాళ్లకు లోపటే ఈ బోన్ ఉంటుంది, హ్యూమరస్ బోన్ ఉంటుంది, ఇది ఫ్రాక్చర్ అవుతుంది. ఇది 3 పీసెస్ 4 పీసెస్ అలా ఫ్రాక్చర్ అవుతుంది. అయితే దీంట్లో చిన్న వయసులో ఉన్న వాళ్లకు ఆ 3 పీసెస్ 4 పీసెస్ని రిపేర్ చేసి పెట్టడమే మేలు. కొంతమంది పెద్ద వయసులో ఉన్నవాళ్లకు ఈ 3 పీసెస్ 4 పీసెస్ ఫ్రాక్చర్ అయినప్పుడు హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటాం, అంటే ఒట్టి ఈ బాల్ మాత్రమే మార్చడం. ఇది మార్చి ఈ మసిల్స్ ఏవైతున్నాయో అవన్నీ కుట్టేస్తాం. కాకపోతే దీని రిజల్ట్స్ అంత పెద్ద గొప్పగా ప్రెడిక్టబుల్ కావు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు దీని రిజల్ట్. అయితే ఎస్పెషలీ 65-70 ఇయర్ ఓల్డ్ వాళ్లకు, ఎవరికైతే ఇలాంటి ఫ్రాక్చర్ అవుతుందో వాళ్లకు ఈ రివర్స్, ఇంతకుముందు మాట్లాడమే రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది వాళ్లకు. ఎందుకంటే బోన్ క్వాలిటీ కూడా బాగుండదు, బోన్ చాలా మెత్తగా ఉంటుంది, అందులో మనం ఎంత స్క్రూస్ వేసి ఫిక్స్ చేసినా కానీ దాంట్లో పట్టు ఉండదు, అది ఫెయిల్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఫెయిల్ అయ్యాక ఇంకో సర్జరీ చేసిన దానికన్నా ఫస్ట్ స్టేజ్లోనే ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఈ బాల్ ఏదైతే ఉందో దాన్ని ఇటుపక్క పెట్టేసి సాకెట్ని ఇటుపక్క పెట్టి ఇది చేసామనుకోండి, వాళ్లకు చాలా మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది. సార్, దీనివల్ల ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి సార్? అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు చేసేదానికి, లేకపోతే మామూలు ఉన్నప్పుడు దానికి? ఆర్థరైటిస్ ఉన్నప్పుడు చేసేదానికి, ఫ్రాక్చర్ ఉన్న చేసేదానికి పెద్ద తేడా ఏమి ఉండదండి. యాజ్ మనం ఇంకా ఆలోచిస్తే ఫ్రాక్చర్ ఉన్నప్పుడు చేయడం అన్నది చాలా ఈజీ సర్జరీ. ఆర్థరైటిస్ ఉన్నప్పుడు చేయడం అన్నది టెక్నికలీ డిఫికల్ట్ సర్జరీ. సార్, ఈ బోన్ క్వాలిటీ ఏదైతే పూర్గా ఉంటుందో దానికి పెంచడానికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పాలి సార్ పేషెంట్కి? ఈ బోన్ క్వాలిటీ పూర్ ఉండడం అన్నది చాలా కామన్. ఎలానైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో అలా ఈ బోన్ క్వాలిటీ పూర్ ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ అన్నది మెత్తగైపోవడము, దాంతోపాటు ఫ్రాక్చర్ రిస్క్ అన్నది పెరిగిపోవడం. ఎలానైతే ఎస్పెషలీ ఆడవాళ్ళలో పోస్ట్ మెనోపాజల్, వన్స్ మెనోపాజ్ స్టార్ట్ అయిందనుకోండి అప్పుడు బోన్ క్వాలిటీ పడిపోతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 65-70 ఏళ్ళు వచ్చేసరికి సెనైల్ అంటాం, అంటే ఓల్డ్ ఏజ్తో వచ్చే ఆస్టియోపోరోసిస్, అప్పుడు కూడా బోన్ క్వాలిటీ పడిపోతూ ఉంటుంది. ఈ రెండింటి మూలాన ఫ్రాక్చర్ రిస్క్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. సో సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా బోన్ క్వాలిటీ పెంచడానికి మనం ఎట్లాంటి సర్జరీ ట్రీట్మెంట్ ఇస్తాం సార్? సర్జరీ అప్పుడు మనము చూసుకోవచ్చు బోన్ క్వాలిటీ ఎలా ఉందో. అది కాకుండా ఆ ఫ్రాక్చర్ అన్నది ఎలా అయిందన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమందికి ఫ్రాక్చర్ అసలు చాలా పెద్ద దెబ్బ ఉండనే ఉండదు, ఏదో చిన్న జారే అలా పడిపోయి ఫ్రాక్చర్ అవుతుంది. వాళ్ళకి బోన్ క్వాలిటీ బాగాలేనట్టు, వాళ్లకు ఆస్టియోపోరోసిస్ కోసం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకోవాలో అది తీసుకోవాలండి. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఓరల్గా తీసుకోవచ్చు, లేకపోతే ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఆస్టియోపోరోసిస్ లెవెల్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా వాళ్లకు ఏది అప్రోప్రియేట్ అన్నది మనము చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్స్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.